ఉదయగిరి నియోజకవర్గాన్ని నా హయాంలోనే అభివృద్ధి చేశానని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు మాట్లాడుతున్నారని 2014 నుండి 2019 మధ్యలో జరిగిన అవినీతి ఉదయగిరి నియోజకవర్గంలో మరెప్పుడూ జరగలేదని నియోజకవర్గంలోని 8 మండలాల నాయకులు పేర్కొన్నారు. ఉదయగిరిలోని ఆర్ఎన్బి విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, దుత్తులూరు మండల నాయకులు లెక్కల పెద్దమాలకొండారెడ్డిలు మాట్లాడారు. మేకపాటి కుటుంబంపై బొలినేని విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2004 నుండి ఇప్పటి వరకు 4 సార్లు నియోజకవర్గ ప్రజలు మేకపాటి కుటుంబాన్ని గెలిపించారని, ఒక్కసారి గెలిచిన మీరు వారిని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, నీ హయాంలో జరిగిన అవినీతిపై చర్చకు మేము సిద్ధమని, మీరు సమయం చూసుకుని వేదిక ఎక్కడో చెబితే మేము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు గారు పత్రికా సమావేశాన్ని నిర్వహించి ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నియమించబడ్డ సమన్వయకర్త పరిచయ వేదిక కార్యక్రమంలో మినిస్టర్ గారు మాట్లాడిన దాని మీద, అలాగే మేకపాటి కుటుంబం గురించి ఆయన అంతటి ఘనత చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కొన్ని విమర్శలు చేస్తూ రానుండే రోజుల్లో ఇంకా నాదేను ఇంకెవరిది లేదు అదుగో చంద్రన్న రాబోతున్నాడని చెప్పి ఆయన కొన్ని ప్రేలాపనలు పిలవటం జరిగింది. అయా రామారావు గారు, మీరు 2014 నుంచి 19 వరకు నేను చాలా అభివృద్ధి చేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు చేసిన అభివృద్ధి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నువ్వు చేసిన అభివృద్ధి అంతే ఉంది. గత 5 సంవత్సరాలు నువ్వు పనిచేసినప్పుడు ఇక్కడ తీసిన ఇంకుడు గుంతలు బొంకుడు మాటలకు ఆ యొక్క ఎన్ఆర్ చేసి నిధులని కంకర్యం చేసినటువంటి దాంట్లో మండలాల వారీగా కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగపరిచితే, అలాగే చాలామంది అధికారులు సస్పెండ్ అయిపోయి పాపం వాళ్ళ ఉద్యోగాలను పోగొట్టుకున్న చరిత్ర, అలాగే మొదటిసారి పసుపు కుంభ కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే అది 20 కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది, అలాగే తమరు మాట్లాడిన దాంట్లో పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడారు. బొల్లినేని రామారావు గారు ఉన్న మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. వారు 2012లోనే రాజకీయాలకు వచ్చారు. మేకపాటి వారు 83 నుంచి ఈ తాలూకాలో రాజకీయాలు చేస్తూ వాళ్ళ సొంత నిధులు ఎన్నో వెచ్చిచ్చి ఈ తాలూకాలో కొత్తగా పెట్టిన ప్రతి హై స్కూల్కు డిపాజిట్ వాళ్ళే కట్టారు. ఎక్కువ యూపీ స్కూల్ కూడా ఆ రోజు డిపాజిట్ కట్టారు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ ఎక్కడా వాళ్ళ అవినీతికి పాల్పడలేదు. వాళ్ళ గురించి రామారావు గారు అవగాహన లేకుండా తప్పుగా మాట్లాడారు. మేకపాటి కుటుంబాన్ని ఈ ఉదయగిరి ప్రజలు చాలా గొప్పగా ఆదరిస్తారు. రాబోయే ఎన్నికల్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఘనమైన విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.